తెచ్చుకునే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల జీవితాల్లో మార్పు చూపించాల్సిన బాధ్యత కూడా మనందరిదే. వారి జీవన స్థితిగతుల్లో మార్పు రావాలి, కొనుగోలు శక్తిలో పెరగాలి, జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో లేకపోతే ఈ రాష్ట్ర సంపదలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. అటువంటి మార్పు వచ్చినప్పుడే మనం అందరం ఆ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఆలోచనకి తెచ్చుకున్న దానికి సార్థకత ఉంటుంది. అలా జరగనప్పుడు మన ఆనాటి పోరాటం కానీ ఈనాటి రాష్ట్రం తెచ్చుకున్న క్రమంలో కానీ పూర్తి స్థాయి న్యాయం చేయలేనటువంటి వాళ్లుగా చరిత్రలో నిలిచిపోతాం. ప్రతి ఒక్కళ్ళు అంకిత భావంతో పనిచేయాలని చెప్పి మీ అందరికి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ఈ ప్రభుత్వం తరఫున ఒక మాట ఇస్తా ఉన్నాం. మీ కష్ట సుఖాల్లో ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది మీకు అండగా, ప్రజల కష్ట సుఖాల్లో మీరందరూ పాల్గొంచుకోవాలని నేను చేసే ప్రతి పనిలో కూడా హ్యూమన్ ఫేస్, మానవత్వం అనేది కనపడాలి. తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా, మనం పెట్టే ప్రతి సంతకంలో కూడా సామాన్యుడికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో మనం అందరం నిబద్ధతతో పనిచేసుకుంటూ పోతే తప్పనిసరిగా మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు అని చెప్పి మీ అందరికి నేను సవినయంగా మనవి చేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి మీకుంటుంది.